తూర్పుగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఒక విచిత్రం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారం దక్కించుకున్నప్పటికీ ఉండిలో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది. అయినప్పటికీ ఇక్కడ ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం అనధికార ఎమ్మెల్యేగా హవా చలాయిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. దీంతో స్వపక్ష నేతలే ఆయనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు వినికిడి. ఇంతకీ ఉండి నియోజకవర్గ వైసీపీలో రాజుకున్న అసలు వివాదం ఏంటో ఈ కథనంలో చూద్దాం. అధికారం చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయడం తేలిక. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా వారి పార్టీ అధికారంలో ఉందనుకోండి, ఆయా నేతలు తమ తమ నియోజకవర్గాల్లో అనధికార ఎమ్మెల్యేలుగా కూడా చలామణి కావచ్చు. బదిలీలు, పోస్టింగ్లు, అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవడాలు, ఇలా ఒకటని కాదు ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే ఇలాంటి వారికి అన్ని వేళలా కాలం కలిసి వస్తుందని లేదు. ఒక్కోసారి స్వపక్షంలోనే చెక్ పెట్టేవారు ఉండొచ్చు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ స్థానంలో ఇదే జరుగుతోంది. పశ్చిమలో ఉండి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఎప్పటి నుంచో జరుగుతోంది. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినప్పుడు కూడా ఇక్కడ ఓటర్లు టీడీపీకే పట్టం కట్టారంటే ఆ పార్టీ పట్ల స్థానికులకు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం అలా ఉంచితే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు. కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యేగా చలామణి కావడం మొదలుపెట్టారు. అధికారులు అసలు ఎమ్మెల్యే కంటే కొసర ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అధికార కార్యక్రమాల్లోనూ పీవీఎల్ హవా చలాయిస్తున్నారంటే ఆ సార్కు అధికార యంత్రాంగం ఏ స్థాయిలో గౌరవిస్తుందో గ్రహించవచ్చు. అటువంటి పీవీఎల్ నరసింహరాజుకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఎదురుగాలి వేయడం మొదలైంది. కొందరు నేతలకు ఆయన వైఖరి రుచించడం లేదు. దీంతో సదరు అనధికార ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వేరుకుంపటి పెట్టారు. దీనికి ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును పెద్ద తలకాయగా పెట్టుకున్నారు. గత ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత చూపిన సర్రాజు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషించడం మొదలుపెట్టారు. ఇదే చివరకు పీవీఎల్ నరసింహరాజు సర్రాజు మధ్య ఆధిపత్య పోరుగా పరిణమించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. మొదట్లో ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వ్యవహరించేవారు. గత ఎన్నికలకు ముందు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామికవేత్త అయిన పీవీఎల్ నరసింహరాజును తెరపైకి తెచ్చారు. ఆయనకే ఉండి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ తర్వాత ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ను కూడా ఇచ్చారు. కానీ నాటి ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అంతటితో ఆయన హుందాగా ఊరుకుంటే బాగుండేదేమో. కానీ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన రూట్ మార్చారు. నియోజకవర్గంలో జరిగే అధికార అనధికార కార్యక్రమాలన్నింటిలోనూ తలదూర్చడం మొదలుపెట్టారు. అన్నింటా తనదే పైచేయగా ఉండేలా చక్రం తిప్పుతున్నారు. ఆ మధ్య కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు పార్టీలోకి రావడం ఇష్టం లేదు, వైఎస్ జగన్ పిలిచి మరీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేశాను, పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో 10 కోట్లు 8 కోట్ల చొప్పున ఖర్చుల కోసం ఇచ్చారు, నేను మాత్రం ఆ సొమ్ము తీసుకోలేదు అంటూ పీవీఎల్ నరసింహరాజు చెప్పుకొచ్చారు. ఆయన అలా మాట్లాడినా కూడా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు. దీంతో ఆయన తనకిక తిరుగులేదనుకున్నారేమో, మరింత స్పీడ్ పెంచినట్టు భోగట్ట. ఈ దశలో పీవీఎల్ వ్యవహార శైలి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రుచించలేదు. క్రమేపీ వారిలో అసంతృప్తి రాజుకోవడం మొదలైంది. అది కాస్త వర్గపోరుకు దారితీసింది. మరో వర్గం నేతగా మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును తెరపైకి తెచ్చారు అసంతృప్తివాదులు. కొన్ని రోజుల క్రితం వారంతా పీవీఎల్ తీరుపై బహిరంగంగానే ఆక్రోశం వెళ్లగెక్కారు. ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన తప్పించి పాతపాటి సర్రాజుకు ఆ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా పీవీఎల్ వైఖరి గురించి అమరావతి వెళ్లి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లాలన్న నిర్ణయానికి వారు వచ్చారట.
ఉండి వ్యవహారం ఒక్కసారిగా రోడ్ ఎక్కడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలర్ట్ అయింది. పీవీఎల్ని సర్రాజుని కూర్చోబెట్టి విషయాన్ని సెటిల్ చేయాలని పార్టీలో మరో ముఖ్య నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి బాధ్యతలు అప్పగించింది. ఆ ఇద్దరిని అమరావతికి పిలిచిన సుబ్బారాయుడు విషయాన్ని ఇప్పటికైతే సెటిల్ చేయగలిగారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా పీవీఎల్ కొనసాగుతారు, అదే సమయంలో మిగతా వ్యవహారాలు మీరు చూసుకోండి అంటూ పాతపాటి సర్రాజుకు సూచించారు. ఈ వడంబడికకు ఇద్దరు నేతలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉండి వివాదం సద్దుమణిగినట్టయింది. అంతేకాదు అప్పటి నుంచి ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాలకు కలిసి హాజరవుతున్నారనుకోండి, అది వేరే విషయం. అయితే ఇరు వర్గాల్లోనూ అసంతృప్తి మాత్రం చల్లారలేదని, అది ఎప్పుడో ఒకప్పుడు బర్స్ట్ అవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.